हाय हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय कुकिंग एंड व्लॉग चैनल। स्पेशल डिश एम चेसानंटे डिफरेंट स्टाइल चटनी चेसानंडी, इडली दोसलोकि चाला टेस्ट गा उंटदी। आ चटनी एला तैयार चेसानो मीकु ना वीडियो चूपिस्तानु, चूडंडी फ्रेंड्स। फर्स्ट टाइम ना वीडियो चूसिना वाळ्ळैते ना वीडियो लाइक चेयंडी अंड सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स। मुंदुगा मनं वीडियोलोकि वेळ्ळिपोदां, क लेट एंदुकु। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मुंदुगा स्टव् वेलिगिंचुकोनि पैन पैन हीट अयिनाक आयिल वेसुकुंदाम, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటానండి। ఆయిల్ హీట్ అయినాక మినపగుండు వేసుకుందామండి, మినపప్పు, మినపప్పుని లైట్గా ఫ్రై చేసుకుందాం। ఇవి దోరగా ఫ్రై అవగానే ఉల్లిపాయలు వేసుకుందాం। ఇప్పుడు ఒక అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, ఒక రెబ్బ చింతపండు, తర్వాత టమాటాలు, ఒక రెండు టమాటాలు పెట్టుకున్నానండి కట్టేసి। ఇది వీటన్నిటిని ఒక 2 నిమిషం మనం టమాటాలను మగ్గనిద్దాం। ఇప్పుడు ఎండి మిరపకాయలు మనం స్పైసీని పట్టుకొని వేసుకోవచ్చు। నేనైతే కొంచెం స్పైసీ కావాలి కానీ ఎక్కువ వేస్తున్నాను। లేకపోతే తక్కువ వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక ముక్క కొబ్బరి ముక్క వేసుకున్నాను, పచ్చి కొబ్బరి। ఇప్పుడు వీటన్ని లైట్గా ఫ్రై చేస్తాను ఒక 2 నిమిషస్। ఇప్పుడు లాస్ట్లో పుట్నాలు, పుట్నాలు ఒక 1/2 కప్పు, మన చట్నీ ఎంత కావాలో అన్ని పుట్నాలు। ఇప్పుడు దోరగా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మొత్తాన్ని। సాల్ట్, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం। మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం, చట్నీ తాలింపు। ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి, తాలింపు గింజలు, ఇప్పుడు రెండు ఎండి మిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు మనం చట్నీలోకి తాలింపు వేసేసుకుందాం। जल्दी जाओ।
చూసారా ఫ్రెండ్స్ చట్నీ ఈ చట్నీని మీరు టేస్ట్ చేసి చూడండి చాలా అంటే సూపర్ గా ఉంటది మేము మామూలుగా మేము చట్నీ చేసుకుంటూనే ఉన్నా కానీ ఈ టైప్ లో ఈ స్టైల్ లో చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది దోశల్లోకి ఇడ్లీలోకి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని గానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియోస్